దయ్యాలు వేదాలు వల్లించడం అంటే అడ్డగోలుగా దారి తప్పిపోయిన వాళ్లు కూడా నీతులు వల్లించడం అన్నమాట ఇప్పుడు ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే బీజేపీ సారథి సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్తున్న మాటలు చేస్తున్న విమర్శలు ఈ సామెతను గుర్తుకు తెస్తున్నాయి ఆయన ప్రవచించే నీతులు దయ్యాల వేదాలు వల్లించినట్టుగానే ఉన్నాయి రాజకీయంగా కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవచ్చుననే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే అమరావతి రైతుల పోరాటానికి మద్దతివ్వాలని అమరావతి ఒకటే రాజధాని అని తమ పార్టీ రాజకీయ తీర్మానం చేసిన తర్వాత దానికి అన్ని రకాలుగాను కట్టుబడి ఉండాలని అమిత్ షా పార్టీ నేతలకు చాలా స్పష్టంగా చెప్పారు హెచ్చరించారు క్లాస్ తీసుకున్నారు హఠాత్తుగా రాష్ట్ర బీజేపీ నేతల్లో మార్పు వచ్చేసింది సోము వీర్రాజు అమరావతి విషయంలో మూడు రాజధానులకు నిర్ణయం తీసుకునే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని అంటున్నారు నైతిక అనే పదానికి అర్థం ఈ కమల నాయకుడికి తెలిసే మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియడం లేదు ప్రత్యేక హోదా విషయంలో వంచిన తర్వాత బీజేపీ అని చెప్పుకునే ఏ ఒక్క నాయకుడికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించడానికే నైతిక హక్కు లేదు నైతిక అనే పదం ఇలాంటి వాటికి వర్తిస్తుంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ అధికారాన్ని రాష్ట్ర ప్రజలు కట్టబడితే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాధికారానికి మాత్రమే లోబడి ఉంటుందని కేంద్రంలో పార్లమెంటు సాక్షిగా వాళ్ల పార్టీ నాయకులే ప్రకటిస్తే వీర్రాజు మర్చిపోయినట్లున్నారు వాళ్ళ నిర్ణయం అమరావతి అనుకూలమైతే అంతవరకు తమ వాదన వినిపించాలి మూడు రాజధానులు ఒప్పుకోం అనాలి తప్పు అనొచ్చు అంతే తప్ప జగన్ కు నైతికంగా హక్కే లేదనడం చోద్యంగా ఉంది అందుకే సోము వీర్రాజు మాటలు దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉన్నాయి విభజన చట్టం చేసిన హామీలలో హోదా సహా సమస్తం సాధించి తెచ్చే వరకు బీజేపీ నైతికతను రాష్ట్ర ప్రజలు నమ్మరు ఈలోగా ఎన్ని వక్ర రాజకీయాలు చేసినా వారికి టికానా ఉండదు అని సోము వీరాజు గుర్తించాలి